తిరిగి వార్తలకు స్వాగతం. ఏసీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న ఔత్సాహిక క్రీడాకారులకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నాలుగవ పట్టణ సీఐ సీతారామయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఔత్సాహిక క్రీడాకారుల కోసం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఏసీ స్టేడియంలో జరుగుతున్న ఈ శిబిరంలో ప్రతిరోజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దాతల సాయంతో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చేపట్టిన ఈ కార్యక్రమానికి నాలుగో పట్టణ సీఐ సీతారామయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నెల రోజుల పాటు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వాకర్స్ సభ్యులకు అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు, మురళీకృష్ణ హోటల్స్ అధినేత హజరత్ బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ కాసయ్య, రవిచంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులకు నారాయణ వైద్యశాల వైద్యులు వైద్య విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూరాలజిస్టులు అవగాహన సదస్సులో పాల్గొని శిక్షణ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులకు నారాయణ వైద్యశాల వైద్యులు వైద్య విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిహెచ్సి వైద్యులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పేద ప్రజలకు అందజేస్తున్న సేవల వివరాలను వైద్యులకు తెలిపామని నారాయణ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరాములు సతీష్ పేర్కొన్నారు. మన జిల్లాలో ఉండే పిహెచ్సి డాక్టర్లందరికీ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ సంపత్ కుమార్కి సిఎంఈ అందరు డాక్టర్స్కి కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయిన దానికి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున వీ ఫీల్ ప్రౌడ్ అండ్ వీ హ్యావ్ అప్డేటెడ్ ఆల్ అవర్ ఫెసిలిటీస్. వాట్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర, ఏమేమి ఉన్నాయి, కామన్ పీపుల్కి మనం ఎట్లా సర్వ్ చేయగలుగుతున్నాము విత్ లో అఫోర్డబుల్ కాస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది జనరల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అని మనం ఏమేమి ఫ్రీ ఇస్తున్నాము, ఈవెన్ డిజీజెస్ విఎస్పిలో కవర్ కానీ కూడా మనం ఏమేమి సర్వీస్ చేస్తున్నామో ఈ పిహెచ్సి డాక్టర్స్ అందరికీ తెలియజేశాము. ఈ కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ సంపత్ కుమార్, విజయ్ మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కోదండపాణి, శ్రీనివాస్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు నిర్వహించారు. చెన్నైకి చెందిన యాక్సెంచర్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలో 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన యాక్సెంచర్ కంపెనీ ప్రతినిధులు కృష్ణ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా 25 మందిని యాక్సెంచర్ కంపెనీ ప్రతినిధులు ఎంపిక చేసుకున్నారు. నెల రోజుల శిక్షణ అనంతరం వారిని విధుల్లోకి తీసుకుంటామని వారు తెలియజేశారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన డిసెంబర్ నుంచి 300 మందిని వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలకు పంపామన్నారు. మరో 25 మందిని నేడు చెన్నైలోని యాక్సెంచర్ కంపెనీకి పంపుతున్నామన్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో హెచ్సిఎల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపస్ సెలక్షన్స్ ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఎసెంచర్ కంపెనీ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్కి ఇంటర్వ్యూస్ జరపడం జరిగింది. అందులో ఈరోజు కృష్ణ చైతన్య విద్యార్థులు సుమారుగా 25 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ నెల 26, 27 తేదీల్లో హెచ్సిఎల్ కంపెనీ ద్వారా కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీలో హాఫ్ క్యాంపస్ని ద్వారా ప్లేస్మెంట్ సెలక్షన్స్ని జరుపుతున్నాము. దీనికి డిగ్రీ పూర్తయిన విద్యార్థులందరూ కూడా అటెండ్ కావచ్చు. కేవలం కృష్ణ చైతన్యలో చదువుతున్న విద్యార్థులే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎక్కడ డిగ్రీ చదివిన, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మేము దీనికి ఆహ్వానిస్తున్నాము. తడమండలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్స్ పార్కుకు భూములు సేకరిస్తున్నట్లు గూడూరు సబ్ కలెక్టర్ శ్రీగిరీష తెలిపారు. ఈ సందర్భంగా తడలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతులతో గ్రామసభ నిర్వహించారు. నెల్లూరు జిల్లా తడ ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక రైతులతో గూడూరు సబ్ కలెక్టర్ గిరీష గ్రామసభ నిర్వహించారు. తడమండలంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే టెక్స్టైల్ పార్కుకు భూములు సేకరిస్తున్నామని రైతులకు తెలియజేశారు. స్థానికులు ఉపయోగించుకుంటున్న సీజీఎఫ్ఎస్ ప్రభుత్వ భూములు టెక్స్టైల్ పార్కుకు అవసరం నిమిత్తం సేకరించనున్నామని తెలిపారు. అలాగే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. దీనిపై కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసమే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రైతులకు సబ్ కలెక్టర్ వివరించారు. వీలైనంత త్వరలో భూములకు పరిహారం అందించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. తడా విలేజ్లో 79 ఎకరాలు, అదేవిధంగా అక్కంపేట విలేజ్లో 28 ఎకరాలు మనము ఎల్నెట్ చేయాలి అని మనకు ప్రపోజల్ పెట్టడం జరిగింది.
అదేవిధంగా మన కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ పట్టి ఈరోజు గ్రామసభ పెట్టాము. సో గ్రామసభ పెట్టి అందరితో కూడా ఒక్కొక్క పర్సన్తో కూడా వాళ్ళకి ఎన్ని వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆ ఎక్స్టెంట్ ఎంత ఉంది వాళ్ళకి అనేది కూడా చెప్పడం జరిగింది. ఎక్స్టెంట్లో ఎలాంటి లోపం లేదు, అందరూ కూడా వాళ్ళు మనకు ఇంత ల్యాండ్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల అక్కడ ఎలాంటి అబ్జెక్షన్స్ కూడా రాలేదు. ఒక ముగ్గురు నలుగురు ఫ్యామిలీ అబ్జెక్షన్స్ కూడా వచ్చినాయి, వాళ్ళని ప్రయారిటీగా తీసుకొని అక్కడ జాబ్ ఇప్పించామని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వచ్చా కూడా మనము చూస్తాము. పాడి పంటలు ప్రోత్సహించేందుకు, గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు పాడి పరిశ్రమలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో పాడి పరిశ్రమపై స్థానిక రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు. గ్రామంలో ఒక రైతుకైనా అవగాహన కల్పిస్తే వారి ద్వారా మరికొందరు తెలుసుకుంటారన్నారు. పశుగ్రాసం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల రాయితీలు ఇస్తోందన్నారు. పాడి అభివృద్ధికి బ్యాంకర్లు ముందుకొచ్చి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెమ్మ, ఎంపీడీఓ శివయ్య, పశుసంవర్ధక శాఖ జేసీ శ్రీధర్ బాబు, ఏడీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అవగాహన పరిచయం మీకు తీసుకొచ్చారు. ఏదో పిలిచారు, డాక్టర్లు పిలిచారు, వచ్చినాము, ఏదో చెప్పారు, వింటున్నాము, కోసం అని కాకుండా మీరు కూడా ఇంట్రెస్ట్గా వినాలి. విని దీంట్లో ఏ విధంగా చేస్తే మనం మీకు కూడా ఆ దీని మీద పాడి పరిశ్రమ మీద మీకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మీరు ఏం చేస్తే చాలామంది ఇక్కడ ఇద్దరు రెండు బదిలో మూడు బదిలో పెట్టుకొని కూడా కుటుంబాన్ని పోషించవలసి చాలామంది ఉన్నారు. మీరు పాడి పరిశ్రమని అభివృద్ధి చేయాలా, మెలకువలు మెలకువలు తెచ్చుకోవాలంటే ముందు బదిలో ఉండాలి, దానికి ఏర్పాటు చేయాలి. దానికి ఉండే కారణం ఏంటంటే లోన్ తీసుకున్నారు, బదిలీ ఎవరితో అమ్మేస్తారు, మీరు చేయట్లేదు. దానికి ప్రధాన కారణం ఎవరు? మీ డాక్టర్లు, ఎంపీఓ, బ్యాంకర్, మీరు ముగ్గురే. రైతుకి నేను బండి పెట్టుకుంటానే రెండు బండ్లు పెట్టినా అంటే చెప్పాలి వాళ్ళకి, ఏమని అయ్యా మీరు రెండు బండ్లు పెట్టుకోండి, మీరు సక్రమంగా ఈ పద్ధతులు వేసుకుంటే మీరు బయట మీకు పూజ చేస్తున్న కంటే కూడా తక్కువ శ్రమతో మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు అని చెప్పాలి. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన భర్త రెండోసారి పుట్టిన పసికందును చంపేయాలంటూ వేధించటం మొదలుపెట్టాడు. దిక్కుతోచని ఆ తల్లి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అత్తమామల నుంచి తన బిడ్డలను కాపాడాలంటూ వేడుకుంటోంది. బుచ్చి మండలం మినగల్లు గ్రామానికి చెందిన సునీతకు సంగం మండలం పడమటిపాలెంకు చెందిన మస్తాన్తో 4 సంవత్సరాల కిందట వివాహమైంది. మొదట వీరికి పాప పుట్టింది. రెండోసారి కూడా పాప జన్మించటంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు మస్తాన్ అమ్మానాన్నలు కూడా సునీతని వేధించటం మొదలుపెట్టారు. ఇద్దరు ఆడపిల్లల జన్మకు కారణం నువ్వేనంటూ నిందిస్తూ వారిలో ఓ చిన్నారిని చంపేయాలంటూ భర్త బెదిరిస్తున్నాడని సునీత ఆరోపించింది. తన బిడ్డలను కాపాడుకునేందుకు ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వస్తుంటే పెద్ద పాపను తన భర్త బలవంతంగా తీసుకు వెళ్లారని పోలీసులకు విన్నవించింది. తన భర్త మస్తాన్ వద్ద ఉన్న పాపకు హాని ఉందని, తన బిడ్డను తన వద్దకు సురక్షితంగా చేర్చాలంటూ సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. వెళ్ళిపోతావంటే వాళ్ళ తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి పోయి తీసుకుని వచ్చినప్పుడు దూరు కాడకు వచ్చే తనకి కొట్టుకొని తాలు కొట్టు పెరికించి ముగుడు చేత కొట్టేసారా, పోతే ఏడాకులు కావాలా పాప నేను
ఎవరికి ఎక్కడ కళ్ళట కాదు తెలుసుకుంటా తెలుసుకోపో నువ్వు అని చెప్పేశారు సార్. అందువల్ల మమ్మల్ని ఇంచి కాక మేము నెల్లూరుకి వెళ్ళిపోయాం సార్ అక్కడికి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.